తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐటి ద్వారా భూముల అక్రమ లావాదేవీల పేరు మీద అమరావతి రాజధాని భూముల కుంభకోణం అని నోటీసు ఇవ్వడం ఇది అత్యంత ప్రజాస్వామ్య విఘాతం అని చెప్పని, న్యాయస్థానం ఇంతకు పూర్వమే ఇలాంటి లావాదేవీ జరగదని చెప్పని చెప్పిన తీర్పును కూడా పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధన చర్యగా తీసుకున్నట్టు నిర్ణయం అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెను వెంటనే సీఎట్ నోటీసులు ఉపసంహరించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యల ద్వారా అప్రజాస్వామిక చర్యలని చెప్పని భావించే పరిస్థితి ఉందే గాని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ విలువను చెప్పగా ఎవరు భావించే పరిస్థితి రాదు. విలువలతో రాజకీయం చేయాలి గాని ఈ విధమైనటువంటి కక్ష సాధించిన చర్యల ద్వారా ఇబ్బంది పెట్టాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇటువంటి కేసులు ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్దంగా ఉంది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెను వెంటనే ఇచ్చినటువంటి సీఎడ్ ద్వారా నోటీసులను ఉపసంహరించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్టం డిమాండ్ చేస్తున్నాం.